మా ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా మనం అందరం కూడా చూస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని, మాకు ఉద్యోగ కల్పన తప్పకుండా ప్రభుత్వ బాధ్యత అని, ఆ బాధ్యతల భాగంగా మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో యువతకు ఇచ్చిన మాట మేరకు నిన్న కూడా కేటీఆర్ గారికి చెప్పిన, మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కూడా నేను కేటీఆర్ గారికి చెప్పిన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన మొదలు పెడతాం, జాబ్ క్యాలెండర్ ను ఇవ్వకపోతాడు కండి మీరు ఏర్పాటు చేసుకుంటాం, కూర్చోండి కూర్చోండి, బిల్లుకు సహకరించండి, ఇస్తా నేను మైక్ ఇస్తా. ఈ సందర్భంలోనే వారికి మరొకసారి దృష్టికి తీసుకురావడానికి వెళ్ళే మినిస్టర్ గారిని ఆపి నేను ఇయ్యలేను, నేను ఇస్తా, నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మరొక మారు ఇస్తా. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఆనరబుల్ స్పీకర్ సార్, ఐ బెగ్ టు మూవ్ ఫర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బిల్ 2024. మోషన్ మూడ్. నౌ ద డిస్కషన్ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ ది బిల్. అందరికీ కూడా కృతజ్ఞతలు, ఎందుకంటే ఒక పాజిటివ్ దృక్పథంతో మనం అందరం కూడా ముందుకు నడవాలనే ఆలోచనతోనే అపీల్ చేయటం జరిగింది. నేను ఈరోజు సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద బిల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఈరోజు మనం అందరం అనుకున్నట్టు ఈ రాష్ట్ర యువతకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒక ప్రక్కన వివిధ ఉద్యోగాల ఖాళీలు నింపడానికి ప్రత్యేకంగా ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి చైర్మన్తో పాటు సభ్యులను ఏర్పాటు చేసుకొని ఒక ప్రక్కన జాబ్ క్యాలెండర్ను నిర్వర్తించాలని, అతి త్వరలో జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటన చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో మనందరికీ కూడా తెలుసు ప్రభుత్వ ఖాళీలు కానీ రాష్ట్రంలో ఉన్న యువత, ఆ యువతకు సంబంధించిన ఆశయం ఒక ఉద్యోగాన్ని సాధించాలి అని వాళ్ళ ఆలోచన మేరకు ఈరోజు నిష్పత్తి ప్రకారంగా మేము అనుకున్నట్టు రేపు రాబోయే కాలంలో మా ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు జాబ్ క్యాలెండర్ ద్వారా నిర్వహణ చేసి నిర్వర్తించి వారికి ఉద్యోగాలు కల్పించినప్పటికీ దాదాపు ఇంకా 20 లక్షల పై చెలుకు నిరుద్యోగ యువత ఉపాధి గురించి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అధ్యక్ష. వీరందరికీ ఒక ప్రక్షాణ, ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా కల్పించాలంటే అది సాధ్యమయ్యేది కాదు, సాధ్యమయ్యేది కాదు. ఈరోజు ముందే చెప్పాము అధ్యక్ష, ఈరోజు మిగతా వారికి మేము కల్పిస్తామనే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని జాబ్స్ క్యాలెండర్ను ప్రకటన చేసుకొని ఆ విధమైన ఆలోచన చేసుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే 20-30 సంవత్సరాల వరకు రాష్ట్ర యువత నిరాశ నిస్పృహలతో ఉండకుండా ఒక ఆలోచన చేస్తా ఉన్న సందర్భంలో ఇంకో ప్రక్కన ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పన చేయాలి, ఆ బాధ్యతల భాగంగానే ఏం చేయాలని మేము కానీ మా ముఖ్యమంత్రి గారు, మా సహచర మంత్రివారిగా పెద్దలు అనేక సందర్భాల్లో చర్చించినప్పుడు ఈరోజు మనకు సంబంధించిన మేము అకాడమిషియన్స్తో మాట్లాడాం, విద్యార్థులతో మాట్లాడాం, పరిశ్రమలు పారిశ్రామికవేత్తలకు సంబంధించిన పెద్దలతో మాట్లాడాం, చాలామంది పెద్దలు అటు సైడు అటువైపు ఉన్నవారు, మరి వారందరికీ కూడా తెలుసు ఎక్కడో అక్కడ గ్యాప్ ఏర్పడటం జరిగింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాంగ్ ఇయర్స్. సో దాన్ని సవరణ చేయాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. ఆ క్రమంలో ఒకవైపు చూస్తే ఈరోజు మన యూనివర్సిటీస్, మన విద్యాలయాలు, మన కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఒక ప్రక్కన అనుభవం గల అధ్యాపకులు ఉన్నా, ప్రొఫెసర్స్ ఉన్నా,
ఈరోజు కరికులం ఒకవైపు అకాడమిక్ పరంగా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన విద్యను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో వారు చేస్తూ ఉన్న ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం ఇటువైపు పరిశ్రమలకు అందకపోవటంలో ఇటు గ్రాడ్యుయేట్ అయ్యేవారు అవుతూ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యేవాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతూ ఉన్నారు, సర్టిఫికెట్లు పొందుతూ ఉన్నారు, అటు పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఆ పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యాన్ని మార్కెట్లో కానీ, ఈరోజు ఎవరైనా ఉపాధి గురించి చదువుకున్న యువతీ యువకులు పరిశ్రమలకు సంబంధించిన యాజమాన్యం దగ్గర పోయినప్పుడు ఆ నైపుణ్యానికి సంబంధించిన ఈరోజు మన విద్యాలయాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సంబంధించి పాస్ అయిన మన గ్రాడ్యుయేట్స్కు ఆ నైపుణ్యం ఉండకపోవటం ఒక గ్యాప్గా గుర్తించి ఆ స్కిల్ గ్యాప్ని మనం బ్రిడ్జ్ చేయాలి. ఆ స్కిల్ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలంటే ఏ విధమైన ఆలోచన చేయాలని అనేక సందర్భాల్లో ఒకసారి కాదు అధ్యక్ష, గత 6 నెలల నుంచి ఒక 20 మార్లు పారిశ్రామికవేత్తలతో, ఈరోజు వైస్ ఛాన్సలర్స్తో, అదేవిధంగా విద్యార్థులతో, కళాశాలలకు సంబంధించిన ప్రిన్సిపల్స్తో అనేక సందర్భాలతో వారి అభిప్రాయాలను తీసుకొని ఈరోజు ఆ స్కిల్ గ్యాప్ పూర్తి స్థాయిలో ఈరోజు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాని క్రమంలోనే ఐ టెల్ ఫైనర్ పాయింట్స్, ఫైనర్ పాయింట్స్ ఆఫ్ ఇట్. మీతో అర్థమైంది, మా సభ్యులకు కూడా అర్థం చేయాలా, మీరంతా అనుభవజ్ఞులు మీకు అయినప్పుడు. సార్, నేనేం కోరుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో ఒక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణను స్థాపించ ప్రతిపాదిస్తూ ఉన్నాం. నైపుణ్యాలు మరియు ఉపాధి అంతరాలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. విశ్వవిద్యాలయం రాష్ట్ర యువతకు ఉపాధి కల్పిస్తుంది, రాష్ట్ర వృద్ధిని, ఆర్థిక వృద్ధిని పెంచుతుంది మరియు తెలంగాణలో మరిన్ని పరిశ్రమలు మరియు పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇది విన్ విన్ సిచ్యువేషన్ విద్యార్థులకి, పరిశ్రమలకు. యూనివర్సిటీ అన్ని సామాజిక మరియు ఆర్థిక నైపథ్యాల నుండి విద్యార్థులు మరియు పనిచేసే నైపుణ్యాన్ని అందించడానికి ఈ యూనివర్సిటీని, విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అభివృద్ధి చెందుతూ ఉన్న పరిశ్రమ డిమాండ్ల కోసం విద్యార్థులను సిద్ధం చేయడానికి విశ్వవిద్యాలయం తరగతి గది అభ్యాసాన్ని ఆచరణాత్మక పరిశ్రమ నైతృత్వ శిక్షణతో అనుసంధానిస్తూ ఉన్నాం అధ్యక్ష. అన్ని కోర్సులు కనీసం 50% ప్రాక్టికల్ కాంపోనెంట్ కలిగి ఉంటాయి మరియు ఇండస్ట్రీ అప్రెంటిషిప్లను మరియు శిక్షణ కోర్సులో విలీనం చేయబడతాయి. ఇది క్యారియర్ సంసిద్ధతను నిర్ధారిస్తుంది మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ మరియు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ NCVET నిర్దేశించిన విద్యా ఫ్రేమ్వర్క్లకు అనుగుణంగా ఉంటుంది. యూనివర్సిటీ యొక్క దృష్టి జాతీయ విద్యా విధానం 2020తో కూడా సమలేఖనం చేయబడింది. ఇది పాఠశాలలో మరియు సబ్జెక్ట్ ఎంపికలో ఎక్కువ సౌలభ్యం మరియు బహుళ క్రమశిక్షణ విద్య కోసం పునాది వేస్తుంది అధ్యక్ష. IIIT హైదరాబాద్, ఢిల్లీలో ఉన్న స్కిల్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ యూనివర్సిటీ, శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ హర్యానాలో, తెలంగాణ విశ్వవిద్యాలయ చట్టం 1991 మరియు తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయం చట్టంతో పాటు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తర్వాత యూనివర్సిటీ బిల్లును రూపొందించబడ్డది అధ్యక్ష. ఈ బిల్లులోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాంపోనెంట్ కోసం IIIT హైదరాబాద్ మోడల్ ఫ్రేమ్వర్క్లో తీసుకున్నాం అధ్యక్ష. ఇతర రాష్ట్రాలకు సంబంధించి, దేశాలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు కూడా, మరి గొప్ప ఉదాహరణలు కూడా తీసుకొని ఈ స్కిల్ యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, చైనా, దక్షిణ కొరియా మరియు సింగపూర్ వంటి అనేక దేశాలు
తమ విద్యా వ్యవస్థలతో వృత్తి విద్యను విజయవంతంగా అనుసంధానిస్తాయి. అండర్ గ్రాడ్యుయేట్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలు 1 నుండి 2 సంవత్సరాలు మరియు సర్టిఫికేట్లు 3 నుండి 6 నెలల కోర్సులు అలాగే వివిధ రంగాల్లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ను కూడా అందజేస్తుంది. అధ్యక్ష, తెలంగాణ అవసరాలపై దృష్టి సారిస్తూనే విశ్వవిద్యాలయం విద్యార్థులను పెద్ద జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లు మరియు ప్రమాణాలకు ఈ యూనివర్సిటీ సిద్ధం చేస్తుంది.